బండ్ల గణేష్ మహాజాదుగాడు. ఎదుటి వాళ్ళని మాటలతో ఐస్ చేయడం, ఎవరి కాంపౌండ్లోకైనా ధైర్యంగా అడుగు పెట్టేయడం, చొరవగా దూసుకుపోవడం, ఈ విద్యలన్నీ బాగా వచ్చు. అందుకే తన తొలి సినిమానే పవన్ కళ్యాణ్తో తీయగలిగాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ ప్రాజెక్ట్ని చేజెక్కించుకున్నాడు. ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు చిరంజీవి 150వ సినిమాకి నిర్మాత అయిపోయాడని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. చిరు 150వ సినిమా కోసం ఎప్పుడు మాట్లాడుకున్నా నిర్మాత రామ్ చరణ్ అని చెప్పుకునేవారు. డాడీ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేస్తాను అని చరణ్ కూడా చాలా సార్లు చెప్పాడు. అయితే ఇప్పుడు చిరు తన నిర్ణయం మార్చుకున్నాడట. ఇంట్లో వాళ్లకంటే బయటి వ్యక్తికే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు అప్పగిద్దామనే ఆలోచనలో ఉన్నారట. సరిగ్గా అదే టైంలో బండ్ల గణేష్ కూడా చిరంజీవికి బాగా దగ్గరయ్యాడని టాక్. అన్నయ్య, నీ సినిమా నా చేతుల్లో పెట్టు, నా తడాకా చూపిస్తా అని మాటిచ్చేశాడట. మరోవైపు పూరి కూడా గణేష్ కి ఓ సినిమా చేసి పెట్టాల్సింది, అలా లెక్క సరిపోతుంది. అందుకే చిరు తన 150వ సినిమాని గణేష్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ముందు గణేష్ ఉన్నా వెనక నుంచి చరణ్ కూడా అన్ని విషయాలు చూసుకుంటూనే ఉంటాడట. చిరంజీవి 150వ సినిమా కోసం ఎంతో మంది హేమహేమీలైన నిర్మాతలు బరిలో ఉండగా తన వారసుడు చరణ్ని కూడా కాదని చిరు గణేష్ ని నమ్ముతున్నాడంటే ఈ బండ్ల ఎంత మ్యాజిక్ చేశాడో అర్థమవుతోంది. దట్ ఈస్ బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్.